నీ పేరు? మాయా. ఓ మాయా, నైస్ నేమ్. థ్యాంక్ యూ సో మచ్. రవి గారు, మిమ్మల్ని ఒకటి అడగొచ్చా? షూర్, గో ఆన్. మీ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి సార్? మళ్ళీ ఇంకో హారర్ ఫిల్మ్ చేస్తున్నాను. హారర్ ఫిల్మా? యా. హారర్ ఫిల్మ్స్ అంటే నాకు చచ్చేంత ఇష్టం. అవునా, నీకు భయం లేదా? భయమా? అదేంటో కూడా నాకు తెలీదు. ఆనందకి మీరు భయపడతారా? నాకు చీకటి అన్న ఆత్మలన్న భయం. మీకు భయమా? మరి దయ్యాలపై సినిమాలు తీస్తున్నారు? భయాన్ని బిజినెస్ చేసుకుంటున్నాను. అంటే భయాన్ని బాగానే వాడేసుకుంటున్నారన్నమాట. ఇఫ్ యూ డోంట్ మైండ్, మీ నెక్స్ట్ సినిమా కథ ఏంటో నేను తెలుసుకోవచ్చా? అంటే ఎంత భయంగా ఉంటుందో తెలుసుకుందామని. మీకు ఇష్టమైతేనే చెప్పండి. ఓకే, ఓపెన్ చేస్తే హీరో ఒక హైవే మీద డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నాడు. దారిలో ఒక అందమైన అమ్మాయి లిఫ్ట్ అడుగుతుంది. అందమైన అమ్మాయి కాబట్టి ఆబ్వియస్లీ ఎవరైనా లిఫ్ట్ ఇస్తారు. జర్నీ మధ్యలో తెలిసింది ఆ కార్ ఎక్కింది అమ్మాయి కాదు, ఆత్మ. నేను చెప్పింది కదా, అంతలా షాక్ అయ్యేవేంటి? అచ్చో, నా కథలా ఉంటేను. అవును సార్, నా కథ నాకే చెప్పినట్లుంది. 20 డేస్ బ్యాక్ ఇదే ప్లేస్లో యాక్సిడెంట్ అయి చనిపోయాను. రిలాక్స్ సార్, నేను జస్ట్ జోక్ చేశాను అంతే. మీరు భయం అన్నారు కదా, నిజమో కాదో తెలుసుకుందామని. రిలాక్స్, నైస్, ఐ లైక్ ఇట్. థ్యాంక్స్. ఇంతకీ మీరు ఎక్కడి వరకు వెళ్తున్నారు? నా కథ క్లైమాక్స్ దగ్గర స్టక్ అయింది, అది రాయడానికి ఫామ్ హౌస్కి వెళ్తున్నా. నువ్వెంతవరకు వెళ్ళాలి? నేను చాలా దూరం వెళ్ళాలి. ఓ, ఇఫ్ యూ డోంట్ మైండ్, ఇప్పుడు నువ్వు నాతో పాటు ఫామ్ హౌస్కి రావచ్చు. రియలీ? యా. నా అంత లక్కీగా లేదనుకుంటా. దట్స్ నైస్. డెఫినెట్లీ. గుడ్ ఈవినింగ్ సార్. రాజు, వెనక లగేజ్ తీసుకో. అలాగే సార్. వెల్కమ్. థ్యాంక్ యూ. ఎరా, మొక్కలకు నీళ్ళు పోస్తున్నారా? ఆ, పోస్తున్నాను సార్. బ్యాగ్ నా రూమ్లో పెట్టు. అలాగే. సో దిస్ ఈస్ మై పర్సనల్ ప్లేస్. ఐ హోప్ యు లైక్ ఇట్. So beautiful. It's amazing. Thank you. Me taste adrindandi. Thanks. Fresh avutava? Yeah. Washroom paina. Sure. You can feel free. Raju. Ha sir. A bottle iskra. Snacks em chesara? ఏం చేయమంటారండి? ఇప్పుడు చేయడమేంట్రా, నేను వస్తున్నానని ముందే తెలుసుగా, ముందే వండి పెట్టచ్చుగా. వాటరే వేడిగా అడుగుతుంటారు, వంట కూడా వేడిగా చేద్దాం. నీ తెలివితేటలు వెళ్ళి ఏదో. మాయా, కమ్ కమ్ ప్లీజ్. వెజ్జా నాన్ వెజ్జా? నేనేం జీరో సైజ్ ట్రై చేయట్లేదు, నాకేదైనా పర్వాలేదు. వెరీ గుడ్. రాజు సార్, నాటుకోళ్ళు ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి సార్. 4 కదా. ఒకటి ఫ్రై చేయి. ఆ సార్. ఒకటి కర్రీ చేయి. మిగతా 2 సార్. దా చేయి. అలా చేయి. గంట లేట్ అయినా పర్వాలేదు, వంట మాత్రం అదిరిపోవాలి. సరే సార్.